షాద్నాలో నిరంతరం కొనసాగుతున్న ఫీడ్ ద నీడ్ కార్యక్రమం, సత్యశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 44వ రోజు కొనసాగుతున్న భోజన కార్యక్రమం. ఈ కార్యక్రమము సత్యశ్రీ ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ తెలంగాణ విమోచ కమిటీ చైర్మన్ దళి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకులు లాక్డౌన్లో ఎంతో బాధ్యతతో పనిచేశారని తెలిపారు. కరోనా మహమ్మారి ప్రబలకుండా ఉండాలంటే ప్రజలు ఇంటికే పరిమితం కావాలని, అదేవిధంగా కరోనాకు వ్యాక్సిన్ కనుగొనే వరకు సామాజిక దూరంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలు పాటించాలని ఆయన సూచించారు. దూరం ఉండాలి, ఒక్కరికి ఒకరు ఆనవద్దు, తల్లి ఇద్దరికి రండి, ఇద్దరు మాడు ఇద్దరికి ముందుకు రాను. నలభై నాలుగు రోజులుగా లాక్డౌన్ కారణంగా సాధనగర్లో ఉన్నటువంటి నియోజకవర్గంలో మరి ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మంది కూడా సత్యశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 37 రోజులుగా నిరంతరంగా భోజనాన్ని మరి పంపిణీ చేయడం జరిగింది. వివేకానంద డిగ్రీ కళాశాలలో మరి భోజనం తయారు చేయించి మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే స్వయంగా ఇక్కడ ఈ షాద్నగర్ ప్రాంతంలో ఎవరైతే వరుస కార్యక్రమం వాళ్ళకు కావచ్చు, అదేవిధంగా ఇబ్బంది పడుతున్నటువంటి రేషన్ కార్డ్స్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి గత ఈ 37 రోజులుగా అనేక మంది కార్యకర్తలు పనిచేయడం సో విజయవంతంగా ఏదైతే లాక్డౌన్ నియమ నిబంధనలు పాటిస్తూ మరి అందరూ కూడా విజయవంతంగా మరి పూర్తి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఈ పేదవాళ్ళ కోసం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కళ్యాణ్ యోజన పేరు మీద మరి దాదాపు 170,000 కోట్ల రూపాయలను ఈరోజు ఈ యొక్క పేదవాళ్ళ కోసం దేశవ్యాప్తంగా ఖర్చు పెడతా ఉన్నారు. సో ప్రభుత్వం కూడా 3వ లాక్డౌన్ తర్వాత మరి కొన్ని నియమ నిబంధనలు సడలించారు కాబట్టి మరి కార్మికులు, ప్రజలు అందరం కూడా ఇప్పటికి కూడా ఈ కరోనా అనేది ఇది కొంత ఇంకా దీనికి శాస్త్రీయమైనటువంటి మందు వచ్చేంతవరకు కూడా మరి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా సామాజిక దూరాన్ని పాటిస్తూ శుభ్రత నిరంతరంగా మరి నిరంతరం శుభ్రతను పాటిస్తూ మన మరి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం అనేక దాంట్లో ఈ యొక్క నిబంధనలను సడలించింది కాబట్టి ఆందోళన చెందకుండా కార్మికులు వెళ్ళిపోవాలనేది కాకుండా మళ్ళీ మనందరూ కూడా ఒక పని వచ్చేటువంటి అవకాశం ఉంది.
అదే విధంగా భవన నిర్మాణ కార్మికులకు కూడా ప్రభుత్వం వెంటనే ఈ యొక్క పనులు ప్రారంభించమని చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయదారులను వ్యవసాయ ఆధారిత పనులు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో మరి వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ 37 రోజుల్లో అనేక మంది కార్యకర్తలు నిజంగా కూడా కోవిడ్ అంటే అందరూ భయపడుతున్నటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం అనేక దాంట్లో ఈ యొక్క నిబంధనలను సడలించింది కాబట్టి ఆందోళన చెందకుండా కార్మికులు వెళ్ళిపోవాలనేది కాకుండా మళ్ళీ మనందరూ కూడా ఒక పని వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు కూడా ప్రభుత్వం వెంటనే ఈ యొక్క పనులు ప్రారంభించమని చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయదారులము వ్యవసాయ ఆధారిత పనులు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో మరి వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ 37 రోజుల్లో అనేక మంది కార్యకర్తలు నిజంగా కూడా కోవిడ్ అంటే అందరూ భయపడుతున్నటువంటి సందర్భంలో మరి అనేక మంది కార్యకర్తలు మా యొక్క భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి మురళి పట్టణాధ్యక్షులు అదేవిధంగా వంశీకృష్ణ గారు అదేవిధంగా ఋషికేష్ గారు నరసింహులు గారు ప్రవీణ్ గారు అదేవిధంగా అభిలాష్ కావచ్చు అదేవిధంగా సుధాకర్ అన్న నరసింహులు గారు హనుమంతు గారు అదేవిధంగా శంకర్ నాయక్ అదేవిధంగా అశోక్ రవీణు సో అనేక మంది కార్యకర్తలు సాయి ఇలా అనేక మంది కూడా శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా వచ్చి మరి పేద ప్రజలకు అందరూ కూడా ఈ యొక్క లాక్డౌన్ సందర్భంలో కూడా మరి వాళ్ళందరూ కూడా సేవ చేసినటువంటి వారందరూ కూడా సత్యశ్రీ ఫౌండేషన్ తరఫున అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి వారికి కూడా మరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాం మీరందరూ కూడా ఈ యొక్క కరోనాతో భయపడకుండా మనం సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్రభుత్వాలు చెప్పినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ మనం ఈ యొక్క జీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి మీరు అందరూ కూడా కోరుతాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో పోరాడుతున్న సమయంలో ఈరోజు మనం చూస్తున్నాం చాలామందికి ఈరోజు రేషన్ కార్డు లేక మరి అదేవిధంగా అకౌంట్ నెంబర్స్ లేక రోజువారీ కూలీలు మరి ఎలాంటి పని దినసరి కూలీలు ఎవరో కూడా వారి పని లేక ఈరోజు ఆకలితో అనుమతించొద్దని ఒకే ఒక సదుద్దేశంతో దాదాపుగా 36 రోజులుగా సత్యశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సత్యశ్రీ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీవర్ధన్ రెడ్డి గారు మరి 36 రోజులుగా పేద ప్రజలందరూ కూడా మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని సదుద్దేశం ఒకే ఒక ఉద్దేశం మరి ప్రజలు సుఖాల్లో ఉన్నప్పుడు వారితో ఉండడం కాదు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వారి సాధక బాధకాలు పంచుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో మరి లాక్డౌన్ సమయంలో మరి శ్రీవర్ధన్ గారు మరి అనేక కాలనీల్లో మాస్కుల్ని పంపిణీ చేయడం కావచ్చు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం కావచ్చు మరి అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం మా అందరు కూడా ఎంతో సంతోషంగా ఉంది. మరి మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు అన్నగారి ఆధ్వర్యంలో ఇంకెన్నో నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. లాక్డౌన్ కారణంగా గత 37 రోజులుగా షాద్నగర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరియు మన షాద్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన అన్న శ్రీవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద డిగ్రీ కళాశాలలో మనం దాదాపుగా రోజు కూడా 250 మందికి పైగా మధ్యాహ్న భోజనం సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఇవాళ ఇప్పుడే భోజన వితరణ కార్యక్రమం చేసుకున్నాక మనం రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకి కూడా కోవిడ్ కేసులు పెరగడం చాలా చోట్ల ఈ కరోనా వైరస్ సందర్భంగా దానికి సంబంధించిన టెస్టులు చాలా తక్కువ సంఖ్యలో జరగడం అందుకే చాలా వరకు కేసులు తక్కువగా కనబడుతున్నాయి. కానీ ప్రభుత్వాన్ని వెంటనే మేము కోరడం ఏమిటంటే చాలా చోట్ల ఈ రెడ్ జోన్లలో కేసుల సంఖ్య తక్కువగా కనిపించడం కానీ టెస్టులు ఎక్కువగా చేయడంతోనే మనకు సంఖ్య తెలుస్తుంది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే కోరుతున్నది ఏమిటంటే టెస్టుల సంఖ్య వెంటనే పెంచాలి. అప్పుడే కరోనా బారిన పడిన పాజిటివ్ కేసులు బయటపడతాయి. అలాగే చాలా చోట్ల ఈ మద్యం దుకాణాల దగ్గర ఈ క్యూ సంఖ్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం 5 మందికి మాత్రమే
క్యూలో ఉండాలి. ఆ 5 మంది వెళ్ళిన తర్వాత సంఖ్య మళ్ళీ 5 రావాలి. కానీ ఇక్కడ వద్ద అక్కడ వందల సంఖ్యలో ఉన్నారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ను పాటించి ఈ సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మా షాద్నార్ పట్టణంలో గత 45 రోజులలో ఈ 28 వార్డులలో గాను చాలా కొన్ని వేల కుటుంబాలకు గాను నిత్యవసర సరుకులు కూరగాయలు మరియు అన్నదాన కార్యక్రమాలు చాలా భారీ ఎత్తున చేయడం ప్రతి కార్యకర్త గాని నాయకులు గాని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. దీని ముందు ముందు కూడా ఇలానే కొనసాగిస్తామని చెప్తున్నా. కొత్తూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రల సురేందర్ జన్మదిన సందర్భంగా సామాజిక కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన షాద్నాలో నవోదయ వృద్ధాశ్రమం నందు ఒక క్వింటాల్ బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను వితరణ చేశారు. అదేవిధంగా నందిగా మండల కేంద్రంలో ఇబ్బంది పడుతున్న 20 నిరుపేద కుటుంబాలకు 5 కేజీల బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను అందజేశారు. మరియు కొత్తూరు మండల కేంద్రంలో 100 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నా జన్మదినం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. సేవాభావంతో ప్రతి ఒక్క వ్యక్తి తనకు తోచిన రీతిలో సహాయం చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యువసత్త యుత్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్, కర్రల శివకుమార్, ఈశ్వర్, నాగరం, శ్రీశైలం, విష్ణు 11 సభ్యులు పాల్గొన్నారు. చార్నగర్ పట్టణంలోని నవోదయ కాలేజ్ హోమ్లో నా జన్మదిన సందర్భంగా ఉండగల బియ్యాన్ని మరియు దానికి సరిపడా నిత్యావసర వస్తువులను వితరణ చేయడం జరిగింది. అయితే నా వంతు కృషిగా వాళ్ళకి ఏదో చేయాలని ఆలోచిస్తుంది లక్ష్మణార్థులు కానీ నా మిత్ర బృందం కానీ ఆలోచించేసి ఈ పనిచేయడం జరిగింది. అయితే ఈ పని చేయడం వల్ల నాకు కొంచెం తృప్తి. ఈరోజు నాకు జన్మదిన సందర్భంగా ఎంతో డబ్బులు వేస్ట్ చేస్తుంటాం కానీ ఇలాంటి వారికి ఈ వితరణ చేయడం అనేది కొంచెం సొంతమైన విషయం నాకు. అదేవిధంగా మీరు సహకరించినటువంటి లక్ష్మణులకు కానీ నిర్వాహకులకు కానీ మరియు నా మిత్ర బృందానికి కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి ఓల్డేజ్ హోమ్కి సంబంధించినటువంటి చాలామందికి ఎంతోమంది దాతలు ఉన్నారు. ఇంకా నావి నాలాగే చాలామంది కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నా. అదేవిధంగా ఈ కరోనా నేపథ్యంలో చాలామంది వలస కూలీలు కానీ బీదవారు కానీ అన్నం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి నిజంగా ఇబ్బంది పడవాలను గుర్తించి వారికి తగిన సాయం చేయాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నా. ఏదేమున్నా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ తప్పనిసరి మాస్క్ యూజ్ చేసుకుంటూ కరోనా విషయంలో మనం కొంచెం ఉపాయం కంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఉన్నాను. ఈరోజు నవోదయ వృద్ధాశ్రమంలో కొత్తూరు మండల కేంద్రానికి చెందినటువంటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సురేందర్ గారి జన్మదినం సందర్భంగా ఆయన అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొత్తూరులో కూడా పెద్ద ఎత్తున అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ కరోనా నేపథ్యంలో వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. రేషన్కి కానివ్వండి, ఉప్పు పప్పులకు మానవతా దృక్పథంతో మేము కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు ఒక 100 కిలోల బియ్యాన్ని వారికి సరిపడా ఉప్పు పప్పులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నవోదయ ఆశ్రమ నిర్వాహకులు రంగారెడ్డి గారు,
మరియు సురేందర్ గారి మిత్ర బృందం పాల్గొనడానికి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ కష్టకాలంలో మానవత్వంతో స్పందించవలసిన అవసరం ఉంది. ఎలాంటి భేషజాలకు పోకుండా ఈరోజు కరోనా ఏర్పడ్డందుకు ఎన్ని డబ్బులున్నా ఎన్ని కోట్లున్నా కూడా అన్నం దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని కోట్లున్నా కూడా రోడ్డు మధ్యలో తాగడానికి కూడా నీళ్లు లభించలేని పరిస్థితి. అందుంచే సమాజంలో అన్నిటికన్నా కూడా మానవత్వం అనేది ముఖ్యం. కులం మతం కన్నా కూడా మానవత్వం అనేదే ముఖ్యం. ఎన్ని సంవత్సరాలైనా కూడా మానవత్వానికే విలువ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా కష్టాలలో ఉన్న వాళ్ళని అందరినీ ఆదుకుంటున్నటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున అభినందనలను తెలియజేస్తూ, అలాగే ఈరోజు లాక్డౌన్ను సడలించరు కొద్ది కొద్దిగా అని చెప్పేసి అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా రోడ్లపైకి వచ్చేసి విచ్చలవిడిగా తిరుగుతూ ఎంతో ఇబ్బందులకు గురి చేస్తుంది. సరే, మద్యం తీసుకున్న వాళ్ళు కూడా మద్యం షాపులు తెరవడమే తప్పు, ఏదో వాళ్ళు మద్యం ప్రియుల కోరికలను దృష్టిలో పెట్టుకొని ఓపెన్ చేయడం జరిగింది. తీసుకుపోయి మీరు మీ కుటుంబంతో కలిసి మీరు ఒక్కరు తాగండి, కానీ రోడ్డుపైకి వచ్చేసి ఈ సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఇష్టంగా రోడ్లపైన తిరుగుతూ ప్రజలను ఇబ్బంది గురి చేయకండి. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి మన ఒక్కరికి వ్యాపిస్తే మనతో పాటు ఇంకో ఎంతోమందిని బలి చేస్తుంది. ఇంకోటి, ఈ బాధ అనేది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. కరోనా ఒకరికి వచ్చిందంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు పక్కోళ్ళను కూడా చూపించేసి మానసికంగా నరకం చూపిస్తుంది. కాబట్టి మనకు రాలేదు అని మనం ఎప్పుడు సంతోషపడద్దు. మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. నియమాలను ప్రభుత్వం అయితే ఏదైతే నియమాలు ప్రకటించుతుందో వాటిని అడ్జేయాలి. ప్రభుత్వాలకు కూడా సీఎం కేసీఆర్ గారు చేసినటువంటి కృషిని మనం మెచ్చుకోవాలి. మనం కూడా వాళ్ళకు సహకరించాలి. ఏదో రోడ్ల మీద మనం ఇష్టానుసారం మనం తిరగొద్దు, సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలని చెప్పేసి, అలాగే ఈ కష్టకాలంలో కూడా న్యూస్ వార్తలు సేకరిస్తున్నటువంటి జర్నలిస్టు సోదరులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ ప్రజలందరినీ చైతన్యం చేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పేసి నేను కోరుతూ, మీడియా సందర్భంగా కోరుతూ, అలాగే వృద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళు ఆయురారోగ్యాలతోటి మంచిగా ఉండాలని చెప్పేసి కోరుతూ, ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి సురేందర్ గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్ భారత్. సురేందర్ గారి జన్మదిన సందర్భంగా కరోనా ఆపదలో మా వృద్ధులకు సాయం చేయాలని సత్సంగ మంచి ఆలోచనతో దానికి ప్రోత్సహించిన లక్ష్మణ్ గారికి, సురేందర్ గారికి, ఇంతకుముందు కూడా వాళ్ళు ఈ చాలా బర్త్డేలు ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తూ ప్రజల ఆశీస్సులు, మాలాంటి మా ఆశ్రమం లాంటి వృద్ధుల ఆశీస్సులు తీసుకోగలరని ప్రార్థిస్తున్నాను. ఈ కష్ట సమయంలో వాళ్ళు చేసిన సహాయానికి మరీ మరీ కృతజ్ఞతలు. కేశంపేట మండలం తొమ్మిదిక్కల గ్రామంలో డంపింగ్ యార్డును ప్రారంభించిన శారదా మార్కెట్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ గౌడ్, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సావిత్రి బాలరాజ్, డిప్యూటీ సర్పంచ్ రామరెడ్డి, ఎంపీటీసీ యాదయ్య, గ్రామ వార్డ్ సభ్యులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నందిగామ మండలం మేకగూడ శివారులోని నోవా స్క్రీన్ పరిశ్రమ వారి ఆర్థిక సహకారంతో ఈరోజు మేకగూడలో గ్రామస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ ఎస్ఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్ పాండురంగారెడ్డి, పరిశ్రమ ప్రతినిధులు శ్రీనివాస్, ప్రమోద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వలస కార్మికులకు ఆయా రాష్ట్రాలకు పంపించేందుకు వారి వివరాలు సేకరించి పాసులను జారీ చేసిన నందిగామ పోలీసులు. పక్కన పరిశ్రమలకు సంబంధించిన లేబరు ఎవరైతే వలస వచ్చారో వాళ్ళ కోసం గవర్నమెంట్ ప్రత్యేకంగా రైళ్లు అరేంజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే పోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో, మనం వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా పంపడానికి విల్లింగ్ ఉన్నారో వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చి ఎన్రోల్ చేయించుకోవడం జరుగుతుంది. వాళ్ళకు ఎన్రోల్ చేయించుకున్న వాళ్ళ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్తో ఎన్రోల్ చేయించుకుంటారు. తర్వాత టైం వచ్చినప్పుడు 1 or 2 డేస్లో కానీ ఎప్పుడైనా వాళ్ళకు ఆ నెంబరు ఎన్రోల్ చేసుకున్న నెంబర్ ద్వారా రైలు బుకింగ్ అయిపోయి అప్పుడు వాళ్ళని వాళ్ళ సొంత సంబంధించి కానీ ఎవరు ఇప్పటివరకు అలాంటి ఛాన్స్ రాలేదు. కానీ తప్పకుండా గవర్నమెంట్ అయితే ఈ కల్పిస్తూ ఉంది ఈ విషయాన్ని అందరికి బయటికి పంపడానికి.